మొన్నటి ఎన్నికల్లో కేవలం 3 లోక్సభ స్థానాలకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు భవనంలో తన గదిని కూడా కోల్పోయింది. ప్రతి ఎన్నికలు ముగిసిన తర్వాత లోక్సభలోని పార్టీ బలాల ఆధారంగా గదులు కేటాయించడం అన్నది జరుగుతూ వస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం గత 3 దశాబ్దాలుగా తన పార్టీ బలంతో సంబంధం లేకుండా ఒకే గదిలో ఉంటూ వస్తోంది. పార్లమెంటు భవనంలోని 5వ నెంబర్ గదిలోనే గత 3 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఉంటూ వస్తోంది. 1989లో ఉపేంద్ర టీడీపీ పార్లమెంటరీ నేతగా, నాడు కేంద్ర ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి ఈ 5వ నెంబర్ గదిని తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. పలుమార్లు టీడీపీ ఎంపీల సంఖ్యాబలం తగ్గిపోయినప్పటికీ కూడా ఈ విశాలవంతమైన గదిని మాత్రం తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయకుండా అంటిపెట్టుకుంటూ వచ్చింది. తక్కువ ఎంపీలు ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఇలా విశాలవంతమైన గది ఎందుకు ఇస్తున్నారంటూ గతంలో పలుమార్లు వివాదం కూడా చెలరేగింది. 2014 ఎన్నికల్లో నాటి ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న తృణమూల్ కాంగ్రెస్, అన్నా డిఎంకే పార్టీలు ఈ విశాలవంతమైన గది కోసం తీవ్రస్థాయిలో స్పీకర్ పైన ఒత్తిడి తెచ్చాయి. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా ఉండడంతో నాడు సుజనా చౌదరి నేతృత్వంలోని టీడీపీ ఎంపీలు స్పీకర్ నాటి స్పీకర్ సుమిత్రా మహాజన్ను కలిసి తాము గదిని ఖాళీ చేసే ప్రసక్తి లేదని, 30 ఏళ్లుగా తాము ఈ గదిలోనే ఉంటున్నామని, ఇప్పుడు మిత్రపక్షంగా ఉంటూ మీరు ఎలా ఖాళీ చేయిస్తారంటూ ఒత్తిడి తెచ్చారు. దాంతో నాడు స్పీకర్ కూడా ఆ గదిని టీడీపీకే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితి కనిపించలేదు. మొన్నటి ఎన్నికల్లో కేవలం 3 లోక్సభ స్థానాలకే టీడీపీ పరిమితమైపోవడం, రాజ్యసభ ఎంపీల్లో కూడా 4 బీజేపీలోనికి ఫిరాయించడం, కేవలం 2 రాజ్యసభ ఎంపీలు మాత్రమే మిగలడం, లోక్సభ రాజ్యసభ ఎంపీల సంఖ్య కలిపితే కేవలం 5గా మాత్రమే ఉండడంతో తక్షణం 5వ నెంబర్ గదిని ఖాళీ చేయాల్సిందిగా స్పీకర్ తెలుగుదేశం పార్టీని ఆదేశించారు. దీంతో తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాల తరువాత 5వ నెంబర్ గదిని ఖాళీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ విశేషం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాలుగా తన వద్ద అంటిపెట్టుకున్న గదిని తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ కార్యాలయం కేటాయించింది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 22 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం, దానికి తోడు 2 రాజ్యసభ ఎంపీలు కూడా ఆ పార్టీకి ఉండడంతో ఈ విశాలమైన గదిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తూ స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఈ గది కోసం ఇటీవల ఎన్నికల్లో భారీగా ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న డిఎంకే కూడా తుది వరకు గట్టిగానే ప్రయత్నాలు చేసింది. అయితే ఈ గదిపైన ముందే కన్నేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ముందుగానే స్పీకర్ కార్యాలయాన్ని సంప్రదించి ఆ కార్యాలయం పైన ఒత్తిడి తెచ్చి, ఎక్కువ ఎంపీలున్న తమకే ఆ గదిని కేటాయించాల్సిందిగా ఒత్తిడి తెచ్చి విజయవంతమయ్యారు అని టీడీపీ నేతలు ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఈ గది కోసం తెలుగుదేశం పార్టీ 3 దశాబ్దాలుగా అంటిపెట్టుకున్న ఈ గదిని వైసీపీకి కేటాయించిన స్పీకర్ కార్యాలయం, తెలుగుదేశం పార్టీకి మాత్రం ఇప్పటి వరకు కొత్తగా మరో గది కేటాయించకపోవడం అన్నది శేషం.